హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంట. నేను మీ రాజలక్ష్మి. ఈరోజు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. మీరు ఏమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే విధానం చూపిస్తాను, చూడండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వెనిగరు, వెనిగర్ లేకపోతే మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. వెనిగర్లో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఇరుగుతాయండి బాగా పాలు. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ రానివ్వాలి, బాగా పొంగొచ్చేంతవరకు బాగా కలదిప్పి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కాగబెట్టుకోవాలండి. అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇలా పొంగు వస్తుంది చూడండి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం వెనిగర్లో కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి, మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. నీళ్ళకి నీళ్ళు, పాలక పాలు విడిపోతాయండి. అప్పటిదాకా కొంచెం కలుపుకుంటూ పొయ్యి మీదనే ఉంచి పాలు బాగా విరిగిపోయేదాకా ఉంచుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం వేసినప్పుడు విరక్కపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. అది మీకు తెలుస్తుంది మనం ఎంత వేసుకుంటే సరిపోద్దు అనేది. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోయింది. మీకు ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. బాగా ఫుల్ మిల్క్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోండి, బాగా కలదిప్పుకొని. ఇలా చూడండి బాగా ఇరిగిపోయినాయి పాలు కూడా. ఇలా మొత్తం ఇరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి. చూడండి అంతా ఇరిగిపోయింది, వాటర్కు వాటరు, జున్నుకు జున్ను పక్కకు వచ్చేసింది. ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఈ వాటర్ చపాతీ పిండిలోకి కలుపుకోవచ్చు, గ్రేవీ కర్రీలో కూడా వాడుకోవచ్చు అండి. ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఒక మంచి క్లాత్, శుభ్రంగా ఉండే క్లాత్ని తీసుకోండి. తీసుకొని వడగట్టుకోవాలి శుభ్రంగా అది మొత్తం. అప్పుడు జున్ను అంతా వడగట్టుకుంటే మనకి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోద్ది. చూడండి ఇలాగా మొత్తం నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. వేరే నీళ్లు తీసుకొని చల్లటి నీళ్లు ఇది కడుక్కోవాలండి 2-3 సార్లు. ఆ వెనిగర్ పులుపు అంతా కిందకి వెళ్ళిపోద్ది, అది ఉంటే బాగోదు. కొంచెం 2-3 సార్లు కడగండి నీట్గా. కడిగితే ఆ వాటర్ అంతా కిందికి పోతుంది. ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోటే వెళ్ళిపోద్ది. దేనిలోకైనా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు కూడా ఎలా వచ్చిందో. ఇలా కడిగిన తర్వాత గట్టిగా మూట కట్టేయాలి. ఇలా గట్టిగా పిండుకోవాలి బాగా నీళ్ళన్నీ, వాటర్ అంతా పోయేంత వరకు. 2-3 సార్లు కడిగాను నేను కూడా. ఆ పులుపు పోతుంది, పులుపు ఉంటే బాగుండదు. మీకు వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వాడుకోవచ్చండి. ఇలా మొత్తం గట్టిగా మూట కట్టేసి గట్టిగా పిండుకుంటే, ఎంత గట్టిగా పిండుకుంటే అంత బాగొస్తుంది. ఇది చాలా బాగుంటుందండి, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా ఎన్ని కర్రీస్ అయినా చేసుకోవచ్చండి బాగా టేస్టీగా. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ కర్రీస్ కూడా తినొచ్చండి, బాగుంటాయి. దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. ఇవి మనం కష్టపడాల్సిన పని ఏం లేదండి, దొరకని వస్తువులేం కాదు. ఎవరిళ్లలోనైనా పాలు ఉంటాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా మంచి హెల్దీ అండి ఇంట్లో తయారు చేసుకునేది. ఇలా ప్రెస్ చేసుకొని వెయిట్ పెట్టాలండి. వెయిట్ పెడితేనే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకొని వెయిట్ పెట్టాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టండి. చాలా చక్కగా వచ్చింది చూడండి. వెయిట్ మాత్రం పెట్టకుండా ఉండొద్దండి, వెయిట్ పెడితేనే నీట్గా వస్తుంది. కట్ చేసి చూపిస్తాను. లీటర్ పాలకి 200 గ్రాములు పన్నీర్ వస్తుంది చూడండి. కట్ చేసి చూపిస్తాను ముక్కలు ఎంత బాగా వచ్చినాయో. జున్ను ముక్కలు ఎంత గట్టిగా వస్తే అంత బాగుంటాయి. పన్నీర్లో వాటర్ ఉంటే పాడైపోద్ది త్వరగా. వాటర్ లేకుండా ఎంత గట్టిగా వస్తే అంత బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు కూడా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. వెయిట్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఏ వెయిట్ ఉంటే అది పెట్టుకోండి. నేను పాల గిన్నె వాటర్ స్ట్రైన్ చేసుకున్న వాటర్ మీద పెట్టాను నేను. 2 గంటలు అయితే పెట్టాలి ఖచ్చితంగా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ప్రిజర్వేటివ్ సేమ్ ఉండవు కాబట్టి చాలా హెల్దీ. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి కర్రీస్. పన్నీర్తో చేసే కర్రీస్ కానీ వీడియోలు ఎన్నైనా కూడా చూపిస్తాను మీ సపోర్ట్ కానీ నాకున్నట్లయితే. ఎలా వచ్చిందో ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.
మరో కొత్త రెసిపీతో మీ తెలుగింటి వంట. థ్యాంక్ యూ.